హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ఇంట్రెస్టింగ్ బ్లాగ్. అనదర్ ఇంట్రెస్టింగ్ బ్లాగ్ అన్నామా? ఓకే, సో ఈరోజు హనుమాన్ జయంతి అన్నమాట. సో ఇప్పుడు టెంపుల్కి వెళ్ళేసి నంద్యాలలో చాపిరేవుల దగ్గర హనీ హౌస్ గురించి చాలా వింటున్నాము. వాళ్ళే హనీ బీస్ నుండి హనీ మన ముందే ఎక్స్ట్రాక్ట్ చేసి మనకు బాటిల్లో పట్టిస్తారంట. సో అక్కడికి వెళ్ళి మంచిగా ఉంటే విల్ గెట్ ద హనీ. ఆ ప్రాసెస్ కాదు, జస్ట్ ఊరికే బాటిల్లో ఆల్రెడీ బాటిల్స్ నింపేసి ఉన్నాయి, అది తీసుకెళ్ళండి అంటే విల్ నాట్ టేక్ ఇట్. సో యా, లెట్స్ గెట్ దిస్ బ్లాగ్ స్టార్టెడ్. మిస్టర్ హస్బెండ్ ఇస్ యాజ్ యూజువల్ డ్రైవింగ్. అక్కడ నుండి ఇక్కడికి వచ్చేసరికి చుక్కలు కనిపించే ఇద్దరం పరిగెత్తుకుంటూ వచ్చినాం. నంద్యాలలో ఎండ ఎలా ఉందంటే ఏసీ కోసం పరితపిస్తున్నారు అందరు జనాలు. చాలా వేడిగా ఉంది. 10 మినిట్స్ లో గుళ్ళోంచి బయటపడ్డాం. 10 మినిట్స్ లేదు, ఈజీగా 25 మినిట్స్ ఉన్నామా? ఆ గుడి బొబ్బలు ఎక్కింటే ఈజీ, కాళ్ళు బొబ్బలు ఎక్కింటాయా వేడికి? పరిగెత్తుకుంటూ వచ్చినాం కనీసం ఒక 10 మీటర్స్ నడచడానికి కూడా బండలు ఎలా కాలుతున్నాయి అంటే అట్లా కాలుతున్నాయి. వెనకాల ఒక ఆయన పోలీస్ అంకుల్ ఉన్నాడు, ఆయన కూడా హనీ తీసుకుంటున్నట్టున్నాడు. చూడు బండి మీద పోలీస్ అని రాస్తుంది. కనిపిస్తుందా? వాళ్ళు వెళ్ళిన తర్వాత మనం వెళ్దాం, ఎందుకంటే కొంచెం వాళ్ళ ముందు వీడియో తీసుకుంటే కొంచెం ఆక్వర్డ్ ఉంటుంది వేరే వాళ్ళు ఉన్నప్పుడు. సో కొంచెం వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మనం వీడియో తీసుకుందాం. ఓకే, చాలా మీకు ఇక్కడ వైట్ షర్ట్లో కనిపిస్తున్నారు కదా, ఆయనే ఇక్కడ హనీ హౌస్ని స్టార్ట్ చేశారనమాట చాపిరేవుల దగ్గర. పక్కన ఉన్నది ఆయన పార్ట్నర్. ద బెస్ట్ థింగ్ వాజ్ వీళ్ళిద్దరూ చాలా పేషెంట్గా అడిగిన ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ ఇచ్చారు, ఎక్స్ప్లెయిన్ చేశారు క్లియర్గా. మాకైతే అది చాలా బాగా నచ్చింది. ఇలా ప్రతి ఒక్క హనీ బాక్స్కి ఒక్కొక్క హోల్ ఉంటుంది అన్నమాట, ఎంట్రీ పాయింట్. వీటిలో నుంచి అవి లోపలికి వెళ్ళడం, బయటికి రావడం, అవన్నీ ఇక్కడ ఉంటుంది. రెస్ట్ ఆఫ్ ద బాక్స్లో ఒక్క హోల్ కూడా కనిపించదు మనకు, మొత్తం అంతా బ్లాక్అవుట్ అయిపోయి ఉంటుంది. ఓకే, సో ఇలా వీళ్ళు ఒక్కొక్క బాక్స్ మెయింటైన్ చేస్తున్నారు. ఇక్కడ బంచ్ ఆఫ్ బాక్సెస్ అన్నీ పడి ఉన్నాయి, కొన్ని కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఇక్కడ మొత్తం హనీ బీసే ఉన్నాయి. ఓకే, ఇవి పక్క కుట్టవుగా. ఓకే ఓకే ఓకే, వాళ్ళైతే చాలా ధైర్యంగా పట్టుకోండి, ఏమవ్వవు ఏమవ్వవు అని చెప్పారు. కానీ నాకైతే ఇనిషియల్గా చాలా భయం వేసింది, ఎక్కడ అవి కుడితే మొహం అంతా వాసిపోతుందేమో అని చెప్పి. ఇక్కడ యాక్చువల్గా డిస్కషన్ ఏం జరుగుతుందంటే, నేను వీళ్ళని అడిగా అనమాట, మీ దగ్గర ఉన్న హనీ ఎందుకు ట్రెడిషనల్ హనీ లాగా
ఫ్లేవర్ ఉండదు అని చెప్పి. సో వాళ్ళు అప్పుడు చెప్తున్నారు అనమాట, అసలు హనీ బేస్ వెళ్ళి ఒక పువ్వు నుండి దేని నుండి అయినా లైక్ ఆ నెక్టర్ని తీసుకొని వచ్చి ఇక్కడ హనీ స్టోర్ చేసుకుంటే ఆ పువ్వు స్మెల్ ఖచ్చితంగా మీకు రావాలి, ఆ పువ్వు టేస్ట్ ఖచ్చితంగా రావాలి. ఇఫ్ యు ఆర్ నాట్ గెట్టింగ్ దట్, ఇట్ ఈస్ నాట్ రియల్ హనీ అండ్. సో బేసిక్గా నేనేం అడిగానంటే వాళ్ళని ఇట్లా శ్రీశైలం నుండి తేనె తట్టలు తీసుకొని వచ్చి మన ముందే హనీ ఎక్స్ట్రాక్ట్ చేసి ఇస్తుంటారు కదా, అదే కదా ఒరిజినల్ హనీ అని అడిగాను. ఎందుకంటే నాకు తెలిసింది అయితే అదే, బట్ వాళ్ళు చెప్పారనమాట ఆ హనీకి ఆ టేస్ట్ ఎట్లా వస్తుందంటే ఐదర్ వాళ్ళు హనీ బీస్ దగ్గర షుగర్ సిరప్ ఉన్న బకెట్స్ని పెట్టి ఉంచుతారు, అప్పుడు ఆ హనీ బీస్ అదే షుగర్ సిరప్ దగ్గర నుండి షుగర్ తీసుకొని మళ్ళీ వెళ్ళి ఆ దాంట్లో స్టోర్ చేస్తాయి కాబట్టి మీకు ఆ ఫ్లేవర్ వస్తుంది అని చెప్పారనమాట. దట్ యాక్చువల్లీ మేక్ సెన్స్. జనరల్గా హనీ నాలుగు మంది వేసుకుంటేనే ఇట్లా స్ప్రెడ్ అయిపోవాలి, స్ప్రెడ్ అయిపోతుంది, స్టిక్కీ కనిపిస్తుంది నార్మల్. చక్కెర చూసారా అది, అట్లా ఇక్కడ మీరు కొంచెం ఒక రెండు స్పూన్లు తినండి, రెండు స్పూన్లు తినండి, ఈవినింగ్ మొత్తం ఇదే ఉంటుంది పైన కన్సిస్టెన్సీ కూడా డిఫరెంట్. కానీ ఇప్పుడు ఆ బాటిల్స్ ఉందా రోడ్ల పైన ఎక్కడ చూసినా ఇవే ఉంటాయి. అరకులో, అరకులో చూసారా ఇదే బాటిలే ఉంటుంది, మళ్ళీ వేరే బాటిల్ కానీ మార్చుకోండి. ఎందుకు ఇక్కడ మన నూనెపల్లి బ్రిడ్జి కింద కొంచెం ముందుకెళ్తే తాటి ముందులో వెళ్ళాం, పక్కనే ఒక ఆయన ఈ బాటిల్ పెట్టి అమ్ముతుంటారు. ఇదే బాటిల్ సేమ్, ఇదేంటంటే ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి గుంటూరు డిస్ట్రిక్ట్లో వాళ్ళు మైగ్రేట్ చేయరు ఏం చేయరు, కొబ్బరి తోటలు పెట్టేసి కొబ్బరి తోటలు పామాయిల్ తోటలు ఆ పూల నుంచి నెక్టార్ రాదు, నెక్టార్ అనేది ఉండదు. ఆ నెక్టార్ లేని ప్లేస్లో కానీ వీళ్ళు తేనె తీయగలరు, నెక్టార్ ఉంటేనే తేనె వస్తుంది. ఈ కొబ్బరి కానీ ఇది కొబ్బరి కోకో పామాయిల తోటలలో ఓన్లీ పోలిన్ వస్తాయి. ఇప్పుడు మీకు తిన్నారు కదా, అలాంటి పోలిన్ వస్తుంది, నెక్టార్ అనేది రాదు. అలాంటి టైంలో చక్కెర నీళ్ళు పోసి చక్కెర నీళ్ళే తేనెలాగా తీసి తేనెని అదే అమ్ముతారు. ఇది కానీ చిన్నపిల్లలకు మనం హనీ కొన్నామని పరిగెడుపునే తినిపిస్తారు, లేయడమే వాళ్ళకి లేయడం, లేయడమే నిమ్మకాయ వేసేసి పరిగెడుపు తినిపించారంటే వాళ్ళ బాడీలోకి ఇండైరెక్ట్గా చక్కెరని ఎక్కిస్తున్నట్టే మనం డబ్బులు పెట్టి కొనుక్కొచ్చి మరీ చక్కెర ఎక్కిస్తుంది. వాళ్ళు ఏదో కాఫీ ట్యూలలో అయితే అది దారుణంగా అయితే డైరెక్ట్ బ్లడ్ లెక్ వెళ్ళిపోతుంది. ఇక్కడ బీస్ ఉన్నాయి, ఎంత యాక్టివ్ మామూలుగా బీస్ అయితే ఎంత యాక్టివ్ ఉంటాయంటే ఆ ఎపీరియం దగ్గరికి వెళ్తానే మా మాస్క్ లేని వెళ్ళలేము. ఇప్పుడు నేను చెప్తాను కదా మాస్క్ లేని, మీరు అదే కొన్ని డిస్ట్రిక్ట్లు చెప్తాను ఈ షుగర్ ఫీడింగ్ దాంట్లో మీకు మాస్క్ లోపల ఏం వస్తుంది, ఇలా వెళ్ళి ఎలా తీయచ్చు, అంతే ఇంకా బయట యాక్టివ్ ఉండవు అసలు. వాటి జనరేషన్ అలా తయారు చేశారు అనమాట. ఇప్పుడు మన ఇంట్లో పిల్లలు ఏం చేస్తారు, తిని కూర్చోబెట్టి తిని కూర్చోబెట్టి అంటే పరిగెత్తరా అంటే పరిగెత్తలేడు, లేదు మెట్లు దిగి కిందికి రారా అంటే రాలేడు రెండు మూడు సార్లు. ఎందుకు వాడు పని చేయడు ఏం చేయడు, ఇవి కానీ అంతే ఆ బాక్స్లో తేనే ఉంటుంది, అవి బయటకు పోవాల్సిన అవసరం లేదు, అడు రావడం అడే పెట్టుకోవడం. ఇంకేమంటే వాటి కోసం దేని కోసం పోవాలి తప్ప ఇంకా అసలు బయటికి వెళ్ళాం. ఇప్పుడు ట్రైబల్స్ ఏం చేస్తారంటే ట్రైబల్స్ ఎక్కడ అమ్మినా కానీ వాళ్ళు తేనె పట్లు పెట్టేసి దాంట్లో లిక్విడ్ పోసి దానిపైన పోస్తూ ఉంటారు, ఎందుకు ఈ స్మెల్ రావాలి, వాళ్ళు హనీ స్మెల్ రావాలి, హనీ స్మెల్ ఉండదు, హనీకి అసలు స్మెల్ ఉండదా, అది ఏ పంటలు వస్తే ఆ స్మెల్ రావాలి అంతే. ఇప్పుడు మీకు టేస్ట్ చూసారా అజ్వైన్ ఎట్లంటూ, ఇక్కడ వీళ్ళు నాకు వాళ్ళు వేరే వేరే పంటల నుండి ఎక్స్ట్రాక్ట్ చేసిన హనీలోనే డిఫరెన్సెస్ చూపిస్తున్నారనమాట. బేసిక్గా హనీకి అంటూ ఒక ఫ్లేవర్ ఉండదు, హనీకి ఏ పంట నుండి అయితే నెక్టార్ని తీసుకుంటాయో అదే ఫ్లేవరే ఉంటుందని చెప్పి చూపిస్తున్నారనమాట. మీరు కూడా చూడొచ్చు లైక్ ఒక్కొక్క బాటిల్ డిఫరెంట్ కలర్లో ఉంది, వాటి ఫ్లేవర్ అండ్ స్మెల్ కూడా డిఫరెంట్ డిఫరెంట్గా వస్తుంది అనమాట. నేను వీళ్ళ దగ్గర దొరికే హనీని 2-3 బిగ్ బ్రాండ్స్తో కూడా కంపేర్ చేసి చూశాను. ఆ 2-3 బిగ్ బ్రాండ్స్ హనీ టేస్ట్ ఏదైతే ఉందో అవన్నీ సిమిలర్గానే ఉన్నాయి, బట్ వీళ్ళ దగ్గర దొరికే హనీ
టెక్స్చర్ కానీ, టేస్ట్ కానీ, స్మెల్ కానీ, ఫ్లేవర్ కానీ, ఎవ్రీథింగ్ ఈజ్ డిఫరెంట్. సో మనకి బయట చాలా బై వన్ గెట్ వన్ హనీ అని చెప్పి దొరుకుతూ ఉంటాయి, ప్యూరెస్ట్ ఫామ్ ఆఫ్ హనీ, ఆర్గానిక్ హనీ అని చెప్పి చాలా స్కామ్స్ జరుగుతాయి. సో ప్లీజ్ కన్సిడర్ ఎవ్రీథింగ్ బిఫోర్ యూ బై హనీ. డెఫినెట్లీ ఈ బై వన్ గెట్ వన్ హనీలు అయితే పిల్లలకి అయితే పెట్టకండి. ఈ వీడియోలో వీళ్ళు ఇప్పుడు మన ముందే హనీ ఎక్స్ట్రాక్ట్ చేసి చూపిస్తున్నారన్నమాట. వీళ్ళ దగ్గర అయితే చాలా చాలా ఫ్లేవర్స్ ఆఫ్ హనీ అవైలబుల్గా ఉంది. ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపించే ఫ్లేవర్స్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి, ప్లస్ దే హ్యావ్ ఆల్సో ఇంట్రడ్యూస్డ్ కపుల్ ఆఫ్ న్యూ ఫ్లేవర్స్ యాజ్ వెల్. సో ఇఫ్ యూఆర్ ఇంట్రెస్టెడ్, నేను వీళ్ళ కాంటాక్ట్ నంబర్ అండ్ నేమ్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను ఆర్ పిన్డ్ కమెంట్లో మెన్షన్ చేస్తాను. డెఫినెట్లీ యూ కెన్ కాంటాక్ట్ దెమ్. వాళ్ళు చాలా పేషెంట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అన్నీ డిఫరెంట్ డిఫరెంట్ టేస్ట్. మీకు చూసి మీకు నచ్చినవి మీరు తీసుకోవచ్చు అన్నమాట. అండ్ వేరే కస్టమర్స్ని కూడా నేను చూసానమాట, చాలామంది వచ్చి తీసుకున్నారు వీళ్ళ దగ్గర. సో డెఫినెట్లీ ట్రై విజిటింగ్ దిస్ ఫార్మ్ వన్స్, యూ విల్ డెఫినెట్లీ హ్యావ్ ఎన్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్ లైక్ వీ డిడ్. ఓవరాల్గా మాకు తెలియని విషయాలు మేము చాలా తెలుసుకున్నాం అండ్ వీ రియలీ హ్యాడ్ ఫన్ విజిటింగ్ దేర్ ఫార్మ్. జనరల్గా అందరూ అది తీసుకోండి, ఇది బై చేయండి, అది బై చేయండి అని చెప్తారు వాళ్ళ సేల్స్ కోసం. బట్ ద వన్ థింగ్ దట్ ఐ లవ్డ్ అబౌట్ దీస్ గైస్ ఈజ్ దే వాంట్ టు రేజ్ అవేర్నెస్ ఇన్ ద పీపుల్. మనందరికీ తెలిసి ఏదైతే హెల్త్కి మంచిదో అని చెప్పి వాళ్ళు అవేర్నెస్ స్ప్రెడ్ చేయాలని ట్రై చేస్తున్నారు. ఐ లవ్డ్ ఇట్ అబౌట్ దీస్ గైస్. దట్ ఈస్ ది రీజన్ నేను ఇంత లాంగ్ వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తూ పెట్టానమాట. సో యా, దట్స్ ఇట్ ఫర్ టుడే. Let me know if you like this video in the comment section below. I'll see you guys in our next vlog. Bye.